వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి ఫైవ్ నైంటీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలిలో తెలుసుకుందాం బోలో కింద పడిపోకుండా సాయి చేతులు అడ్డుపెట్టి పట్టుకుంటారు వెంటనే బోలో తన కళ్ళకు కట్టి ఉన్న గంతల్ని విప్పేసి ఆ తర్వాత కాళ్ళకు పడిన ఉచ్చుని కూడా నెమ్మదిగా తీస్తారు ఇంతలో సాయి బోలో నీకేమైనా గాయాలయ్యాయా బాగానే ఉన్నావా అని అడుగుతారు వెంటనే బోలో లేదు సాయి నేను బాగానే ఉన్నాను ఎటువంటి గాయాలవ్వలేదు ధన్యవాదాలు సాయి అని అంటారు ఇంతలో సాయి దత్తు హరి నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా అల్లరి పనులు చేయకూడదు అల్లరికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చూడండి ఇప్పుడు పొరపాటున బోలో కింద పడిపోయి ఉండేవాడు నేను పట్టుకోకపోతే అతనికి గాయాలయ్యాయి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం మనం ఎప్పుడైనా ఆడుకుంటున్నప్పుడు సరదాగా ఆట పట్టించాలంటే కొంత సమయం వరకు మాత్రమే ఇలా కళ్ళ గంతలు కట్టి ముడి వేసేసి అతన్ని వెనక్కి పడేలా చేస్తే అతనికి ఎంత పెద్ద గాయాలవుతాయి ఆ స్థానంలో మీరు ఉన్నట్టయితే గాయం తగిలితే ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి ఇటువంటి పనులు చేసే ముందు మీరు ఆ స్థానంలో ఉంటే ఎంత బాధపడతారో ఆలోచించి ఇటువంటి పనులు చేయడం తప్పు అని తెలుసుకునే సిద్ధపడండి చూడండి మీరు ఏదైనా మంచి పని చేయాలి కానీ ఇలా ఒకరి బాధకి మీరు కారణం కాకూడదు ఒకరిని బాధ పెట్టాము అంటే మన ఏదొక సందర్భంలో అంతకి రెండింతలు బాధని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది నేను అర్థం చేసుకోగలను మీరు పిల్లలు కాబట్టి ఇలాంటి సరదా పనులు చేయాలనుకుంటారు అది సహజం కానీ దానికి కూడా ఒక హర్దు ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరు బాధపడినంత వరకు మాత్రమే ఇవి బాగుంటాయి ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అంటే చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు పరిస్థితిని అర్థం చేసుకోండి ఇటువంటి పనులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరికి ఎటువంటి ఆపద రాదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఇటువంటి అల్లరి పనులు చేయండి ఇప్పటికైనా ఇటువంటి అల్లరి పనులు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని సాయి వారికి చెప్పి నెమ్మదిగా బోలో జాగ్రత్త అని అక్కడి నుంచి సాయి బయలుదేరి వెళ్ళి పక్కనే ఉంటి వద్ద భిక్ష సేవించి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో దత్తు హరి సాయి ఆ ప్రాంతం నుంచి వెళ్ళేంతవరకు అలాగే చూస్తూ ఉంటారు తర్వాత దత్తు అక్కడ ఉన్న పిల్లలందరితో మనం ఇప్పుడు ఏడు పెంకుల ఆట ఆడుకుందాం దానికి కావాల్సిన పెంకులు అలాగే బంతిని సిద్ధం చేయండి అనగా వాళ్ళంతా కావాల్సిన వాటన్నిటిని వెతుకుతూ సిద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు రేపు బాలచంద్ర ఉమ్మ కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకొని సర్కార్ మీరు రమ్మంటున్నట్టుగా సంతాజీ సమాచారం అందించాడు కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం షిర్డీ గ్రామంకి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నారు మొదటిసారి అతని షిర్డి గ్రామంకి వస్తున్నారు అతని పేరు మూల్ శాస్త్రి అతను వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నిటినీ అధ్యయనం చేశారు వారి గురువుగారి వద్ద అన్నిటినీ బాగా నేర్చుకుని చాలా గొప్ప పండితుడిగా ఎదిగారు ఇప్పుడు అతనికి మంచి పేరు ఉంది అతను మొదటిసారి షిడి గ్రామంకి వస్తున్నారు కాబట్టి అతనికి ఆతిథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కావాల్సిన అన్ని ఏర్పాట్లని జాగ్రత్తగా దగ్గరుండి మీరు చూసుకోవాలి ఈ బాధ్యతని నేను మీకు అప్పగిస్తున్నాను అతనికి కావాల్సిన విధంగా అన్ని సదుపాయాలతో నేను ఇంటిని సిద్ధం చేసి ఉంచాను ఇక ఆ ఇంటికి దగ్గరలోనే మీరు ఉండి సమయాన్ని పాటిస్తూ అతనికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి చూసుకుంటూ అతన్ని బయటికి తీసుకొని వెళ్ళడం తీసుకొని రావడం అన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత నీది ఎటువంటి ఇబ్బంది బాటిల్లకూడదు ఏదైనా సమస్య వచ్చిందనే విషయం నాకు తెలిసింది అంటే ఇక నీ సంగతి అంతే నా గురించి మీకు బాగా తెలుసు కదా ఇకపోతే ఆయన ఆహార నియమాలు చాలా గట్టిగా ఉంటాయని విన్నాను కాబట్టి ఆయనకి కావాల్సిన భోజన సదుపాయాల గురించి ముందుగానే తెలుసుకొని కావాల్సిన భోజనాన్ని మీరు వండి పెట్టాలి మీ భార్య నీవు అతను ఇక్కడ ఉన్నంత వరకు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బాధ్యత మీదే అని అంటారు వెంటనే అతను కానీ సర్కార్ మేము మీ పొలంలో పనిచేస్తున్నాం కదా మరి ఆ పొలం పనుల సంగతి ఏమిటి అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ ఇక పొలం పనుల గురించి నీకు ఎటువంటి సంబంధం లేదు అతను ఉన్నంత వరకు నీవు అతన్ని దగ్గరుండి చూసుకోవడమే నీ బాధ్యత నీవు అలాగే అతనికి కావాల్సిన ఏర్పాట్లో ఎటువంటి ఆటంకం భంగం బాటిల్లింది అని విషయం నాకు వెల్లడైంది అంటే ఇక మీరు ఈ గ్రామంలో ఉండడానికి కూడా అర్హతలు లేకుండా చేస్తాను అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ సర్కార్ నేను మీకు మాట ఇస్తున్నాను ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఇరవై నాలుగు గంటలు అతని దగ్గరే ఉండి సేవ చేస్తాము అతనికి కావాల్సినవి అన్నీ అందజేస్తాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా సరే సరే హరి ఓం హరి ఓం ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపు పుండరి పొలంలో బాధగా నుంచు అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు ఇంతలా అక్కడికి సాయి చేరుకొని ఏమిటి పండరి ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఉన్నావు ఏమిటి సమస్య అని అడుగుతారు వెంటనే పండరి సాయి నమస్కారం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు పండరి చాలా బాధగా సాయి ఇక్కడ వస్తున్న నల్ల కారు మబ్బుల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఈ సంవత్సరం చాలా అధిక మొత్తంలో పంట వచ్చింది ఆ పంట చేతికి అందాలి అంటే మేము ధాన్యాన్ని ఇప్పుడు కుప్పబెట్టి వాటిని మేము నూరుకొని మా చేతికి అందజేసుకోవాలి కానీ సమయం తక్కువగా ఉంది ఇప్పుడేమో మబ్బులు ఉన్న వస్తున్నాయి ఈ సమయంలో పొరపాటున వర్షం పడింది అంటే దాదాపు చేతికి అందిన భోజనం మా నోటికి అందకుండా పోతుంది అందుకే చాలా భయంగా ఉంది చూశారు కదా సాయి గత సంవత్సరం ఏం జరిగిందో పంటంతా పాలైపోయింది ఇప్పుడు కూడా వర్షం పడి అలాగే జరుగుతుందేమోనని మాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది దాని గురించే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉన్నాను సాయి అనగా ఇంతలో కారుమబ్బులతో ఉరుములు మెరుపులు చాలా అధికంగా వస్తాయి ఇంతలో అక్కడ వారంతా కూడా ఆందోళన పడుతూ కనిపిస్తారు వెంటనే సాయి గ్రహించి పండరి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో నీవు చెప్పినట్టుగా మబ్బులు పట్టి ఉన్నాయి కానీ ప్రస్తుతం వర్షమైతే ఎట్నుంచి పడే సూచన లేదు ఇలా మబ్బులు పట్టి ఉన్నాయని అనవసరంగా నీవు కంగారు పడుతూ పని చేయకుండా అలాగే చూస్తూ ఉన్నావు అనుకో ఇలా తప్పుడు ఆలోచనలతో నీవు బాధగా వర్షం పడుతుందేమోనని ఆందోళన పడుతూ ఉంటే వర్షం నిజంగానే పడుతుంది అలా కాకుండా ధైర్యంగా ఉండి నీకు మేలు జరుగుతుంది నీ పంట ఇంటికి చేరుతుందని ఒక చిన్న ఆలోచనతో నీవు మేలు జరగాలని ఆలోచిస్తే అంతా మేలే జరుగుతుంది ఇంకొక విషయం చెప్పిన పుండరి మనం చేసే ఆలోచనల్ని బట్టి మన జీవితంలో కొన్నిసార్లు మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఆ భగవంతుడు మన ఆలోచనల్ని బట్టి ఈ భూమి మీద కొన్ని సందర్భాలని తప్పకుండా మారుస్తారు అనగా వెంటనే పండరి కంగారు పడిపోతూ సాయి చూడండి ఎక్కడి పంటలు అక్కడ ఇలా పొలం మీద ఉండిపోయాయి ఇటువంటి సమయంలో కారు మబ్బులు పట్టి ఉరుములు మరుపులు వస్తుంటే మేము వర్షం పడదు అని ఎంత గట్టిగా ఉన్నప్పటికీ అది పడుతుందని మాకు భయం అనేది మనసులో ఉంటుంది కదా ఎలా ధైర్యంగా ఉండగలుగుతాం చెప్పండి మేం మాత్రం అని అంటారు వెంటనే సాయి నేను ఒప్పుకుంటాను కారు మబ్బులు పట్టి ఉన్నాయి కానీ వర్షం చుక్క అయితే ఒక్కటి కూడా మీ మీద పడనే లేదు మనం వర్షం పడనంత వరకు ధైర్యంగానే ఉండాలి మన పంటని ఎలా మన ఇంటికి చేర్చుకోవాలి అనే ఆలోచనతో నీవు వీలైనంత త్వరగా పంటని చేరవేసే ప్రయత్నం చేయాలి అలా కాకుండా ఇలా బాధపడుతూ నీవు పంటని ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు నీకు ఆపద వస్తుందేమోనని అనుకుంటే నిజంగానే ఆపద వస్తుంది అలా కాకుండా ఆపద వచ్చేలోపు నా పంటని నేను జాగ్రత్త ఎలా చేసుకోవాలని ఆలోచించి పంటని జాగ్రత్తగా నీవు ఇంటికి చేర్చుకుంటే నీకు మేలు జరుగుతుంది ఇలా అనవసర ఆలోచనల వల్లనే మన ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో మనం కష్టపడిన దాన్ని జాగ్రత్తగా చేతికి అందేలా చేసుకోవాలి దాన్ని నోట్లో పెట్టుకునేలా ఉండాలి ఇలా తప్పుడు ఆలోచనలు చేయనేకూడదు అని సాయి అతనితో అంటారు అక్కడికి మూల శాస్త్రిని తీసుకొని వారి శిష్యులు పల్లకిలో వస్తూ ఉండగా వెంటనే పండ్రి ఎవరితను కొత్తగా ఉన్నారు నేను ఇంతకు ముందు ఎప్పుడు షిడీలో చూడనే లేదు అని అడుగుతారు వెంటనే ఆ మూల శాస్త్రి శిష్యులు ఇతను మూల శాస్త్రి చాలా పాండిత్యం కలిగిన వ్యక్తి ఇతని దగ్గర వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ చక్కగా అవలంబించాడని ఇతనికి ప్రసిద్ధి కూడాను ఇతను ఇప్పటి వరకు వర్తమానం భవిష్యత్తు అని తేడా లేకుండా అన్నింటినీ చక్కగా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఇతను గురించి ఇప్పటికే చాలా మందికి మంచి పేరు కూడా లభించింది విన్నారు కూడా మీరు కొత్తవారు కాబట్టి వినకపోయి ఉండొచ్చు ఇతను భవిష్యత్తు కూడా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి అనగా వెంటనే కారు మబ్బులు పట్టి శబ్దం రావడంతో మూలశాస్త్రి శాస్త్రి అలా చూస్తూ మీకు నేను ఇప్పుడు ఒక జాగ్రత్త చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి నుంచి మీరు అధిగమించాలంటే జాగ్రత్త పడవలసిన సమయం ఆసన్నమైంది కారు మబ్బులు పట్టి ఉన్నాయి ఉరుములు బెనుపులు వస్తున్నాయి ఈ సమయంలో తప్పకుండా కొంత సమయానికి వర్షం పడుతుంది కాబట్టి మీరు మీ పంటని ఎంత వీలైతే అంత జాగ్రత్త చేసుకోవాలి లేదంటే పంటంతా నీళ్ళల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి ఇది మీకు క్లిష్టమైన సమస్య ఇప్పుడు ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోకపోతే ఈ సంవత్సరం అంతా బాధపడవలసిన పరిస్థితి నెలకొంటుంది అని అంటారు వెంటనే స్థాయి మన ఆలోచనలో మార్పు వచ్చినట్టుగానే ఈ వాతావరణంలో కూడా మార్పులు సహజంగా వస్తాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కేవలం ఈ భవిష్యత్తు అనేది ఆ భగవంతుని చేతుల్లో మాత్రమే నిమిగ్నమై ఉంటుంది అనగా వెంటనే మూల శాస్త్రి చాలా ఆవేశంగా హే బైరాగి నీలాంటి వాళ్ళకి అనవసరం నేను ఏం చెప్పాను అనేది కేవలం నాకు మాత్రమే తెలుసు నేను ఉపనిషత్తులు శాస్త్రాలు అధ్యయనాలు అన్నిటిని పఠించి ఉన్నాను గొప్ప అధ్యాపకుని వద్ద నేను విద్యని అభ్యసించాను నేను ఇప్పటివరకు చెప్పినవి అన్నీ సత్యాలే ఒకటి కూడా అసత్యం అయ్యింది లేదు అటువంటి నేను చెప్పిన మాటలకి నీవు ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏమాత్రం సరి అయిన పద్ధతి కాదు నేను ఏదైనా చెప్పాను అంటే ఖచ్చితంగా అది నిక్కచ్చిగా జరిగి తీరుతుంది అంతే కావాలంటే మీరే తెలుసుకోండి ఇలా అనవసరంగా నాకు ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేయవద్దు ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక్కటి కూడా జరగకుండా ఉన్నది లేనే లేదు అర్థమవుతుందా అని వారి శిష్యులతో చూడండి ఇలా ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు మనం సమయం వృధా చేసుకోకూడదు ఎంత వీలైతే అంత త్వరగా వర్షం పడకముందే మనం ఇంటికి చేరుకోవాలి పదండి ఇక్కడ మనకెందుకు అనవసరంగా ఇటువంటి బాధనలు అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు వెంటనే పొండరి కంగారు పడిపోతూ సాయి ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడి ఈ గ్రామంలోని ప్రజలందరికీ నష్టం వస్తుందనిపిస్తుంది సాయి ఇప్పుడు ఏం చేయాలి అని ఆందోళన పడుతూ అడుగుతారు వెంటనే సాయి పొండరి నీవు రెండు సందర్భాలన్నీ వివరంగా విన్నావు ఇప్పుడు నీకు ఏం చేయాలని ఉంటే అదే చెయ్యి ఇప్పుడు ఇలా అనవసరంగా ఏదో జరిగిపోతుంది అని చెప్పి నీవు బాధపడుతూ ఇలాగే కూర్చుంటే నీవు ఏమీ చేసేది ఉండదు నీవు అనవసరంగా బాధపడడం తప్ప నీవు ఒకవేళ వర్షం పడుతుందని నిజంగానే అభిప్రాయపడితే ఆ సమయంలో ఏం చేయాలి నీ పంటను నీవు జాగ్రత్త చేసుకోవాలి కాబట్టి జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయి అనగా ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి సాయి చెప్పింది అక్షరాల నిజం ఇప్పుడు మనకి ఆ భయం ఉంది కాబట్టి మొదట మనం మన పంటని ఇంటికి చేరవేసే ప్రయత్నం చేద్దాము అప్పుడు మన పంట సజావుగా ఇంటికి చేరుతుంది మనం దాన్ని తర్వాత అయినా కుప్పనుచుకొని గింజలు చేతికి అందుకునేలా చేసుకోవచ్చు పదండి వీటన్నిటిని బండ్లో వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్దాం మనకి నష్టం రాకముంది అనగా ఇంతలో మరో వ్యక్తి హా మనం ఎంత వీలైతే అంత త్వరగా ఒకరికి ఒకరం సాయం చేసుకొని పంటని ఇంటికి చేరవేసుకోవాలి అని అంటారు వెంటనే సాయి మంచి ఆలోచన భగవంతుని మీద మీరు నమ్మకం ఉంచి మీ ప్రయత్నం మీరు చేయండి అంతా మేలే జరుగుతుంది అని సాయి ఆశీర్వదించి అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత సాయి అలా శూన్యంలోనికి చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న రైతులంతా ఆందోళన పడిపోతూ వారి పంటని క్షేమంగా ఇంటికి చేరవేసుకోవాలని వాటన్నింటినీ పక్కనే ఉన్న బండ్లల్లోకి చేరవేస్తూ ఉంటారు కంగారు పడుతూ ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ